हाय फ्रेंड्स, ఈ రోజు వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని మనం ప్రిజర్వ్ చేసి కలుషితం లేని నీరుని భావితరాలకు అందించవలసిన బాధ్యతను, నీటి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. భూమి ఉపరితలంలో దాదాపు 70% నీరు కప్పబడి ఉంది. అయితే అందులో కొద్ది శాతం నీరు మాత్రమే మానవ వినియోగానికి అనుకూలంగా ఉంది. మిగతా నీరు కలుషితంగా మారి వ్యర్థాలతో నిండి ఉంది. ప్రపంచ జనాభా విపరీతమైన పెరుగుదల ఉంది. కానీ పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా నీటి వనరులు పెరుగుతున్నాయా అంటే లేదనే చెప్పవచ్చు. నీరు వ్యవసాయ రంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నీరు అన్ని జీవులకు అవసరమైన పారదర్శక, ట్రాన్స్పరెంట్, రుచి లేని, టేస్ట్లెస్, వాసన లేని, ఆర్డర్లెస్ ద్రవం. నీరు జీవనాధారానికి విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంది. భూగర్భ జలం, సముద్రం, జలాశయం, నీటి కుంటలు, వాటర్ ఫాల్స్, ఇవన్నీ సహజ నీటి వనరులు అని మనం చెప్పవచ్చు. నీరు మన శరీరంలో అన్ని కణాలకు పోషకాలను మరియు మన మెదడుకు ఆక్సిజన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నీరు పోషకాలు, మాంసకృతులు, ఎమినో యాసిడ్స్, గ్లూకోజ్ మరియు ఇతర సమ్మేళనాలను శరీరం వినియోగించుకోవడానికి మరియు సమీకరించుకోవడానికి, శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థాలు కొట్టుకుపోవడానికి ఉపయోగపడుతుంది. నీటిని ఒక అవసరంగానే కాక నీటిని పవిత్రమైన దేవత రూపంలో మనం పూజించుకుంటాము. ఇక్కడ మనం పరవళ్ళు తొక్కుతున్న గోదావరమ్మ తల్లిని చూడవచ్చు. ఇది నాసిక్లోని పంచావతి కృష్ణవేణి నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్. కృష్ణవేణి నది, ఇక్కడ కృష్ణవేణి అమ్మ తల్లి విగ్రహాన్ని మనం చూడవచ్చు. గంగమ్మ తల్లిని మనం ఇక్కడ చూడవచ్చు. నీటిలో మత్స్య సంపద పెరిగి మానవులకి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఆక్వా ఇండస్ట్రీకి నీరు ఎంతగానో అవసరం. నీటిలో పెరిగిన తామర పూలు క్యాన్సర్ని నిరోధించడానికి, ఇతర మెడిసినల్ యూజెస్కి ఉపయోగపడుతున్నాయి. నీరు మెడిసినల్ యూజెస్కి ఉపయోగపడుతున్నాయి. గృహ అవసరాలు, ఇంట్లో వంట వండుకోవడానికి, బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి, మన గృహ అవసరాలకు నీరు చాలా అవసరం. మనం బతడానికి, మన జీవక్రియలకు నీరు చాలా అవసరం. నీటి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి మన ఇంటికి ఎలక్ట్రిసిటీ నీరు ద్వారానే లభిస్తుంది. నీటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నీటి ప్రతి చుక్కని మనం జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.